వివాహితర సంబంధానికి అడ్డంగా ఉన్నాడన్న కారణంతో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది ఓ భార్య మృతదేహాన్ని దహనం చేసి వేరే మహిళతో వెళ్లిపోయాడని బంధువులను నమ్మించేందుకు యత్నించింది పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటపడింది హతడు పైడిరాజు కుటుంబ సభ్యులు గ్రామస్తులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వలంతపేటకు చెందిన గురప్ప పోలమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు ఒక కుమార్తె భర్త చనిపోయిన తర్వాత పోలమ్మ తగరపు వలస మార్కెట్లో దుంపలు అమ్మి పిల్లల్ని పోషించింది వలందపేటలో జీ ప్లస్ టూ ఇల్లు ఉంది మూడో కుమారుడైన పైడిరాజు జ్యోతి దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు పైడిరాజు టైల్స్ వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు జ్యోతి ఎనిమిదో తరగతి వరకు చదివింది జ్యోతికి విశాఖ అప్నోఘర్ ప్రాంతానికి చెందిన నూకరాజు అలియా శ్రీనివాసరావుతో వివాహేతర సంబంధం ఉంది గత డిసెంబర్ ఇరవై తేదీ రాత్రి పైడిరాజు ఇంట్లో హత్యకు గురయ్యాడు ఈ హత్యను జ్యోతి నూకరాజు చేసినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది నూకరాజు కజిన్ భూలోక వీరికి సహకరించినట్టు సమాచారం దీనిపై భీమిలి సీఐ కె లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు ఎంబీపీ కాలనీలో గల సీబీఐ కార్యాలయంలో తనకు ఉద్యోగం లభించిందని జ్యోతి కుటుంబ సభ్యులను నమ్మించింది అక్కడే అద్దె ఇంట్లో ప్రియుడు నూకరాజుతో కలిసి నివాసముంటూ రాకపోకలు సాగించేది గత నెల ఇరవై తొమ్మిదో తేదీ రాత్రి ఆహారంలో మత్తు పదార్థాలు కలిపి పైడిరాజుకు పెట్టింది స్పృహ తప్పిన తర్వాత తల వెనుక భాగంపై మారునాయుధంతో కొట్టడంతో చనిపోయాడు అర్ధరాత్రి వేళ ప్రియుడు అతని కజిన్ భూలోక సాయంతో మృతదేహాన్ని మూటకట్టి వాహనంలోని ఎంవీపీ కాలనీలోని వారు అద్దెకు ఉంటున్న ఇంటికి తరలించారు ముప్పైనా పెదజాలారిపేట వాటికలో దహనం చేశారు అదే రోజు రాత్రి తన భర్త నుంచి అదృశ్యమయ్యాడని జ్యోతి భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది పైడిరాజు హత్యకు గురైన తర్వాత ముప్పయో తేదీ వేకువజామున నాలుగు గంటలకు జ్యోతి మెట్ల మార్గంలో రక్తపు మరకలు కడిగినట్టు బంధువులు తెలిపారు అంతకు ముందు ఇద్దరు వ్యక్తులు వారి నుంచి మూట పట్టుకుని వెళ్లడం కూడా చూశామంటున్నారు జ్యోతి మాత్రం పైడిరాజు మరో మహిళతో వెళ్లిపోయాడని ఇంట్లో వారిని నమ్మించే ప్రయత్నం చేసింది అందులో భాగంగా దివ్య అనే మహిళతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించి పైడిరాజు కోసం చూడవద్దని చెప్పించింది ఎనిమిదో తరగతి చదువుకున్న జ్యోతికి సిబిఐ కార్యాలయంలో ఉద్యోగం లభించటంపై అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు సిబిఐ కార్యాలయంలో సంప్రదించారు జ్యోతి తమ వద్ద ఉద్యోగం చేయలేదని వారు తెలిపారు దీంతో జ్యోతిపై బంధువులు భిమిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పైడిరాజు వెనుక జ్యోతి పాత్రపై పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది బుధవారం జ్యోతిని నూకరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి సహకరించిన భూలోకను కూడా భీమిలి స్టేషన్కు తరలించారని సమాచారం జ్యోతి నూకరాజు పోలీసుల అదుపులో ఉన్న విషయాన్ని తెలుసుకున్న హతుడు పైడిరాజు కుటుంబ సభ్యులు గ్రామస్తులు పెద్ద ఎత్తున గురువారం ఉదయం భీమిలి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు పైడిరాజు హత్యకు కారణమైన వీరిని కఠినంగా శిక్షించాలని ఆందోళన చేశారు దీంతో పోలీసులు నిందితులను తీసుకుని పైడిరాజు మృతదేహాన్ని దహనం చేసిన ప్రదేశంతో పాటు ఎంవీపీ కాలనీలో వీరు ఉంటున్న అద్దె ఇంటిని పరిశీలించారు ఇదిలా ఉంటే యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఢిల్లీ శ్రద్ధా హత్య కేసులో ఇప్పటివరకు పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆమె శరీర భాగాలకు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో పోస్టుమార్టం నిర్వహించడం జరిగింది ఈ మేరకు పోస్టుమార్టం నివేదికలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి నిందితుడు అబ్దాబ్ పూనావాలా శ్రద్ధావాకర్ మృతదేహాన్ని రంపంతో ముక్కలు చేసినట్టు నివేదిక వెల్లడించింది గత నెలలో నిర్వహించిన డిఎన్ఏ పరీక్షల్లో ఆ శరీర భాగాలు శ్రద్ధావేనని నిర్ధారించగా తదనంతరం వాటిని పరీక్షలకు పంపించారు అలాగే ఆ ఫ్లాట్లో కనిపించిన రక్తపు మరకలు ఆమె రక్తంతో సరిపోలినట్టు నివేదికలో పేర్కొంది ఈ మేరకు శ్రద్ధా తండ్రి నుంచి సేకరించిన డిఎన్ఏ నమూనాను ఉపయోగించి ఈ పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది కాగా నిందితుడు ఆబ్దా పూనావాలా గతేడాది నవంబర్ నుంచి కస్టడీలోనే ఉన్నాడు ఈ నెలాఖరులోపు ఢిల్లీ పోలీసులు ఈ కేసులో ఛార్జిషీటు దాఖలు చేసే అవకాశం ఉంది